श्री दुर्गा भवानी नमो नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। यूट्यूब प्रेक्षकुलकु शुभाभिवंदनमुलु। मा चानल वीक्षिस्तू मा चानलनु आदरिस्तुन्न प्रति ओक्करकु आयु आरोग्यालु सुखशांतुलु भोगभाग्यालतो ప్రశాంతంగా జీవించాలని ఆ దుర్గామాతని వేడుకుంటూ ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయము మన ద్వాదశి రాసులలో 12 రాసులకు అధిపతిగా వ్యవహరిస్తున్నటువంటి రాశి అధిపతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ 12 ద్వాదశి రాసుల అధిపతుల యొక్క విలువ ఎలా ఉంటుంది, ఆ యొక్క గ్రహస్థితి యొక్క బలం ఎలా ఉంటుంది, గ్రహస్థితి యొక్క బలము తప్పిపోతే మనకి నష్టమవుతే లోటు నీచ స్థితులలో ఉంటే మనకు ఏ రకమైన ఇబ్బందులు కలుగుతాయి, ఏ రకమైన నష్టాలు కలుగుతాయి, అవే ఆ గ్రహశక్తి గ్రహాలు అనేది మనకి ఉచ్చ స్థితి ఉన్నప్పుడు ఎంతటి బలముతో మనం ముందుకు పోగలుగుతాము, ఈ యొక్క గ్రహశక్తికి ప్రభావం వల్ల మనం తడబడుతున్నటువంటి కష్టాలని ఏ రకమైన నివుక్తి ద్వారా శాంతి పచ్చుకోవడానికి విషయము ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఇప్పుడు నవగ్రహాలలో కేతుగ్రహం గురించి తెలుసుకుందాము. ఈ కేతుగ్రహము ఏ రాశికి అధిపతిగా ఉండదు. జన్మ జాతకములో జన్మకుండలిలో కేతుగ్రహ ప్రభావం మన పైన ఉంటే ఈ యొక్క కేతుగ్రహ ప్రభావము చెడు భావనల్లో మనకు ఎదురవుతే కలిగే నష్టాల గురించి తెలుసుకుందాము. ఈ యొక్క కేతుగ్రహము జన్మజాతకములో చెడు స్థానంలో ఉన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు ఇట్లా మనకు సంబంధించిన బంధుత్వంలో బాధలు ఎదురవుతూ ఉంటాయి, వారి ద్వారా అనారోగ్య పాలవుతూ ఉంటాము. మనసులో మాట బయటకు చెప్పలేక కుంగిపోతూ ఉంటాము. ఉద్యోగాల్లో హాని జరగటము అంటే ఉద్యోగ యజమానుల దగ్గర నుంచి కానీ పై అధికారుల దగ్గర నుంచి కానీ పక్కన చేసే కొలీగ్స్ ద్వారా కానీ మనకు అనేకమైన ఆటంకాలు, తద్వారా ఉద్యోగాలు పోవటము, మనపైన నింద్యలు అవరోధాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. అటువంటి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ. అలాగే ఆస్తి నష్టము జరుగుతూ ఉంటుంది. కొన్ని వ్యసనాలకు పాలయ్యి ఆ వ్యసనాలకు లోపడటం ద్వారా మన ఆస్తులు విక్రయించుకోవటము, అమ్మటము, నష్టాలు జరగటము ఇటువంటివి మనకు ఎదురవుతూ ఉంటాయి. బ్రాహ్మణులతో విరోధము జరుగుతూ ఉంటుంది. అలాగే మానసిక స్థిమితముగా లేక రాత్రి సమయాలలో వేల తప్పి ఇళ్ళకి చేరటము, వేల తప్పి ఆహారము తినటము, ఆహార పదార్థాలు సేకరించటము తినటము ద్వారా అనారోగ్యము పాలైపోయి అనేకమైన ఇబ్బందులకు గురైపోయి నిద్రపోయే సమయంలో నిద్ర రాక మనోవేదనకి మనకు తయారైపోయి అనారోగ్యానికి పాలవుతూ ఉంటాము. అప్పుడు ఏదో ఒక చింత మనకు ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అలాగే అన్నిటిలోనూ వైరాగ్యముగా మనం వ్యతిరేకమైపోతాం. సన్మార్గాన్ని వదిలేసి వైరాగ్య మార్గాన్ని మనము ఎంచుకుంటామన్నమాట. మన మనోబుద్ధి అలాగా మన పైన ఒత్తిడి చేస్తూ ఉంటుందన్నమాట. పిచ్చి పట్టినట్టుగా తిరుగుబోతుతనముతో 2-3 రోజులు ఆహారం తినక మనోవేదనతో సర్వభోగాలు మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. కోపాలతో ఊగిపోతూ ఉంటాము. వివాహాలు కావు, శుభకార్యాలు పాల్గొనలేము, బంధువులు ఏది చెప్పినా మనం వారిని వ్యతిరేకంగా తీసుకొని ప్రతి పనిలో మనం ఆటంకంగా వారికి వ్యతిరేకం అవుతూ ఉంటాము. భార్యాభర్తలకి అన్యోన్యత కోల్పోతుంది. పిల్లల ద్వారా మనోవేదన గురవుతూ ఉంటారు కేతుగ్రహ ప్రభావం మనకి లోపించటం ద్వారా. విదేశాల్లో వ్యాపార నిమిత్తం వెళ్ళిన వారు అక్కడ తీరని నష్టాలు, ఉద్యోగాల్లో అభాండాలు, మన పైన రుణబాధలు వేసి తీరని నష్టాలు కలిగిస్తూ ఉంటాయి. పుత్ర సంతానం కలిగనివ్వదు, సంతాన అభివృద్ధి కానివ్వదు,
అలాగే స్త్రీలకు మనోవేదన, భర్తగారి వల్ల వేదన, బంధుమిత్రులతో వేదన, అత్తమామలతో వేదన, మనమే మనము ప్రాణము తీసుకునేంత స్థితికి రాహు ఇది కేతుగ్రహ ప్రభావం మన పైన తగ్గడం వలన ఇటువంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఈ నష్టాలను మనము గ్రహించి ఎందువల్ల జరుగుతుంది, దేనివల్ల జరుగుతుందని ఒక తెలుసుకోవటానికి తెలియకపోతే మంచి పండితులను, మీ యొక్క జాతక చక్రాన్ని చూయించి, మీ యొక్క జాతక కుండల్లో ఏమి జరుగుతుంది, మా పైన ఏ ప్రభావం జరుగుతుంది అనేది తెలుసుకోవటంలో తప్పు లేదు. తెలుసుకొని దానికి తగ్గ శాంతి చేయించండి. ఈ యొక్క మీ ద్వారా కూడా ఈ కేతుగ్రహ శాంతింప చేయటానికి కొన్ని నియమాలు పాటించి, కొన్ని యాగాలలో పాల్గొని, కొన్ని పూజలలో పాల్గొని, కొన్ని నియమాలనే మీరు అనుసరించి కేతుగ్రహ మంత్రాన్ని జపించడము ద్వారా కేతుగ్రహానికి సంబంధించిన రత్నము ఏది ధరించాలి, ఏ రాయిని ఉంగరముగా చేయించుకొని పెట్టుకుంటే ఆ కేతుగ్రహము 50% తగ్గుతుంది, జపము చేయటము ద్వారా 25% తగ్గుతుంది, దాన ధర్మాల్లో పాల్గొనడం వల్ల ఇంకొక 25% తగ్గుతుంది, అప్పుడు 100కు 100% మనము ఉత్తేజము చెప్పించుకోవడానికి కేతుగ్రహ ప్రభావం మన పైనుంచి తొలగిపోతే మనం ఏ రకంగా ఉంటాము, ఏ వస్తువులు కానీ, ఏ మనకు మంచి ఎదురవుతుందంటే ఇప్పుడు మీకు తెలియపరుస్తాను. కేతుగ్రహం మనకి నీచస్థితి నుంచి ఉచ్చస్థితిలోకి మనకి ఏర్పడితే, అంటే నీచస్థానం నుంచి ధనిక స్థానంలో వచ్చినప్పుడు కేతువు మనకి ప్రీతికరమైన, కేతువుకి ప్రీతికరమైన రత్నము వైడ్యూర్యము ధరించటము, వైడ్యూర్యం ధరించటం వల్ల మనకి మంచి జరుగుతూ ఉంటుంది. కేతుగ్రహాన్ని చెప్పాను కదా, జపము చేయాలి, మంత్ర జపము చేయాలి. అలాగే అమ్మమ్మల వల్ల, నాయనమ్మల వల్ల, వరుసకు కలిగిన పెద్దవారి వలన లాభదాయకము, ఎందుకంటే ఆస్తి కానీ స్థిరాస్తులు కానీ వారి ద్వారా మనకి సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శాస్త్రవేత్తలకు, పరిశోధనలకు, రసాయన శాస్త్రాలలో ఇటువంటి పనిచేసేవారికి ప్రమోషన్స్ పెరుగుతూ ఉంటాయి, జ్ఞానం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, సమస్యలు ఎక్కువ పెంచుతూ ఉంటారు, ప్రాక్టీలు కొన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు, భక్తి భావంలో ఉంటూ ఉంటారు, ఏది పట్టినా లక్ష్మి సంపాదిస్తూ ఉంటారు, వివాహాలు జరుగుతాయి, అనుకోని విషయాలు మన చేతికొస్తాయి, ప్రజల ఆదరణ మనకి పెరుగుతూ ఉంటుంది, మన పేరు ప్రతిష్టలు పదవులు పెరుగుతూ ఉంటాయి. ఈ యొక్క కేతువు మన గ్రహము అనుకూలంగా, కేతుగ్రహ అనుకూలంగా ఉన్నప్పుడు ఈ అనుకూలన కోసము, ఈ కేతుగ్రహ అనుకూలం మనకు రావాలి అంటే ఇప్పుడు నీ చెప్పే దానాలు, జపములు, మంత్రాలు పాటించి ఆ కేతుగ్రహ ఉత్తేజపరచుకునేటట్టుగా మీరు చేయండి. కేతుగ్రహం యొక్క తేజస్సు పెంచుకోవటానికి మొదటిగా వైడూర్య రత్నం అని ధరించాలి. శరీరము పైన బంగారము ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే కుక్కలకు ఆహారము కానీ, రొట్టెలు కానీ, బిస్కెట్స్ కానీ ఇటువంటి కుక్కలకు దానము చేయటం, అంటే భోజనము ఆహారము కానీ లేదా రొట్టెలు కానీ బిస్కెట్లు కానీ ఇటువంటివి వేయటం ద్వారా భైరవుడు, అంటే భైరవ రూపంలో కుక్కకు అటువంటిది పెట్టాలి. అలాగే కుంకుమ పువ్వులు, అంటే కుంకుమ పువ్వు స్త్రీలైతే కుంకుమ పువ్వు తినటము, పాలలో సేకరించి తాగటము అటువంటిది చేయాలి. అలాగే పచ్చని గడ్డితో, గరికి లాంటి దానితో గణపతిని పూజించటము ద్వారా మంచి జరుగుతూ ఉంటుంది. అలాగే గోధుమలు, బంగారము, బెల్లము పెట్టి దానము చేయటము ద్వారా, అంటే గోధుమలు, బంగారము మీకు వరసైన వారు కానీ, బంధుత్వంలో కానీ ఇటువంటి వారు, అంటే బంగారం ఇతరులకు మనం కొందరు మందికి ఇవ్వలేము కాబట్టి, మనసు రాదు కాబట్టి, బంధుమిత్రులలో ఎవరైనా ఫంక్షన్లు చేసేటప్పుడు కానీ అటువంటి దాంట్లో కానీ కొని ఇవ్వటం అనేది దాన రూపంలో వారికి ప్రజెంటేషన్గా ఇవ్వటం కానీ అటువంటిది చేయాలి. గోధుమలు దానం చేయటము, బెల్లము దానం చేయటము ఇట్లా వలన నువ్వులు మరియు తెలుపు నలుపు నువ్వులు ఉంటాయన్నమాట, అటువంటివి దానము చేయటము ద్వారా, పరుగురికి దానము చేయటము ద్వారా అటువంటిది కూడా మనము క్షేమముగా త్వరగా ఈ రాహుకేతువు నుంచి, రాహుగ్రహ ప్రభావం నుంచి, కేతుగ్రహ ప్రభావం నుంచి మనం వైదొలిగిపోవచ్చు. అలాగే శని వస్తువులు సంబంధించిన ఇనుప పెట్టెలు కానీ,
ఖాళీగా ఉండకూడదు. ఇనప పెట్టెలు అనేటివి ఖాళీగా ఉండకూడదు. శనిగ్రహ ప్రవానికి సంబంధించింది అనమాట. ఇనప పెట్టెలు ఖాళీగా ఉంచకూడదు. అలాగే గణపతి పూజ చేయటం వలన విశిష్టమైన కేతుగ్రహ ప్రభావం తొలగిపోతుంది గరికతో. అలాగే యజ్ఞాల్లో పాల్గొనండి, పూజల్లో పాల్గొనండి, దానాలు చేయండి, ధర్మాలు చేయండి, అన్నదానాలు నిర్వహించండి. 10 మందికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ మీకు కలిగిన అన్నదానాన్ని నిర్వహించి, వస్త్రధానాన్ని నిర్మించి మీకు ప్రశాంతతతో పాటు జపము అనుసరించండి. కేతుగ్రహ యొక్క మంత్ర జపము అనుసరించండి. ఓపికతో దైవాన్ని ప్రార్థించండి. గ్రహ ప్రభావం వైదొలిగిపోతే సమస్తము సకల ఐశ్వర్యము మీకు ప్రాప్తయ్యి మంచి పనులు మీ చేతికి వస్తాయి. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని అనుసరించాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ఈ విషయాన్ని, మంచి విషయాన్ని 10 మందికి తెలియపరిచి, ఏదైనా వ్యక్తిగత అయిన విషయాలు జాతకరీత్యా కానీ, కుటుంబ విషయా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఏదైనా మీ వ్యక్తిగత జాతక ప్రకారం ఏదైనా ఉంటే మమ్మల్ని సంప్రదించి, మనము ఏ రాష్ట్రం నుంచైనా, ఏ ప్రదేశం నుంచైనా, ఎక్కడి నుంచైనా మమ్మల్ని కన్సల్ట్ అయ్యి మీ యొక్క ధర్మ సందేహాలు తీర్చుకోవాలని ఆకాంక్షిస్తూ 10 మందికి షేర్ చేసి, మా ఛానల్ ప్రమోట్ చేసి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫర్దర్ వీడియోకి మంచి ప్రమోట్ చేయాలని ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖనోభవంతో శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.